నీళ్ళల్లో దాదాపు 6 నిమిషాలు పైనే ఉన్నావు తెలుసా 6 నిమిషాలు ఏంటమ్ములు వాడు తాంబేల అంటాడు అరగంటైనా ఉంటాడు రేయ్ ఈ దేవుళ్ళ నత్తలు గుల్లలు తప్ప ముత్యపు చిప్పలు ఉండవురా ఏహే నువ్వు నోరుమిరా ఒకప్పుడు దేశం మొత్తానికి మను నుంచి ముత్యాలు వెళ్ళేవట అందుకే దీనికి ముత్యాల రేవన్ పేరు పెట్టారు కొంచెం మంటగా ఉంటుంది కానీ అమ్ములు ఈ పసర్ రాసుకుంటే దెబ్బ నొప్పి ఇట్టే ఎగిరిపోతాయి ఏమీ అవ్వదు అమ్ములు తొందరగా తగ్గిపోతుంది ఏది అది పెద్ద మనిషి అయిన పిల్ల మీ వాడిని దూరంగా ఉంచమని చెప్పాను చెప్పారండి రేపటి నుంచి వాడి చుట్టుపక్కల కనిపిస్తే చంపేస్తాను अमरावती गारे मेल అమ్ములు తలుచుకుందేమో ఓకే బాబా బై రేపు ఫ్యూచర్ లో కలుస్తాను అమ్ములు హాయ్ పంచదార చిలక థాంక్స్ బాబా చిలకలంటే నీకు ఇష్టమని మా అమ్మతో పూయించాను ఒకటేనా నాకు తెలుసు నువ్వేదడినా పది అడుగుతావని ఇదిగో మిగతా తొమ్మిది థాంక్స్ బాబా అయినా నీకు పది పిచ్చి అంటే చెప్పినా నీకు అర్థం కాదులే కానీ థాంక్స్ బాబా బై బై ముచ్చం దొరికేదాకా ఇల్లు లేదు ఫుడ్ లేదు మనిద్దరికి
కనపడ్డావంటే నరికేస్తాను. అయినా 9వ నెలలో స్కానింగ్ ఏంటండి? పుట్టే బిడ్డకు కూడా మంచిది కాదు. ఏ బిడ్డ ఏంటో తెలుసుకొని ఇప్పుడు ఏం చేయగలమండి? నాకు తెలవాలి అంతే. ఆడబిడ్డైతే ఏంటి, మగబిడ్డైతే ఏంటి, పుట్టే బిడ్డ ఆరోగ్యంగా ఉంటే చాలు కదా మనకి.
పడుకుంటానండి, నిద్ర వస్తుంది. ఆకలిగా లేదండి, మీరు చేసేయండి. మంజరు, ఈ టీఎంఆర్ఐ స్వాతి 9 నెలల నిండు గర్భవతి, ప్రాణాలు పోయే పరిస్థితిలో ఉంది. అంబులెన్స్ కావాలి. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరు? వాచ్మెన్ సార్. ఆ డోర్ ఓపెన్ చేస్తుంటే లోపలికి వెళ్ళి చూసి మనకి ఫోన్ చేశాడు సార్. ఇంట్లో ఎవరెవరు ఉంటారు? హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరే సార్. హస్బెండ్ ఎక్కడ? బ్లడ్ లాస్ చాలా ఎక్కువ ఉంది సార్, కానీ అంబులెన్స్ టైంకి వచ్చింది కాబట్టి ఐ థింక్ షీల్ మేక్ ఇట్. అటెంప్టెడ్ మర్డరా? సూసైడా? ఎందుకు? బిడ్డ కోసం సార్. వాట్? అవును సార్, ఇందాక ఫోన్లో ఎందుకని చెప్పలేదు. జరిగింది ఏంటంటే, ఆమె కడుపులో నుంచి ఎవరో బిడ్డను ఎత్తికెళ్ళిపోయారు సార్. నాకు మీరు కేసు నప్పు చెప్పండి. షట్ అప్ షట్ అప్ షట్ అప్. వెంకట్ లీవ్ పెట్టి చాలా రోజులైంది కదా? ఇన్ డెఫినెట్ లీవ్ సార్, 15 నెలలైంది.